జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొక ఊహించని షాక్ తగిలిందా? ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పటికే ఒక ముద్ర ఉంది, జనసేన పార్టీ మీద సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యం ఎవరు పట్టించుకోరు అనేది. ఎందుకంటే గతంలో కొంతమంది బయటకు వచ్చినా, అప్పుడు లక్ష్మీనారాయణ గారు బయటకు వచ్చినా, ఏదైనా సరే వాళ్ళకి గుర్తింపు లేకపోవడం వల్ల పార్టీలో ఎమడు లేకపోతున్నారు అనేది. తాజాగా ఇప్పుడు మరొక సీనియర్ నేత రాజీనామా చేయడం ఒక కలకలం సృష్టించింది జనసేన పార్టీలో. అంటే ఆయన మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం జనసేన పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో సీనియర్లకు అసలు గౌరవం లేదు అనేది ఆయన నుండి వ్యక్తమైన అసహనం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజీనామా లేఖలో పవన్ నిర్ణయాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది, ఆ ప్రచారాన్ని పవన్ ఎప్పుడు ఖండించలేదు, మౌనం అర్ధాంగీకారం అంటారు కాబట్టి అలాగే ఉంది అనేది. ప్రధానంగా వివేకానంద హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది అనే విమర్శలు కూడా చేశారు. మొత్తం మీద కేంద్ర పరిధిలో పనిచేసే సిబిఐ దర్యాప్తును ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది అనేది ఆయన వేసిన ప్రశ్న. అంటే పవన్ పోటీ చేసిన గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు పవన్ అండగా నిలవలేకపోతున్నారు. సినిమా ప్రపంచం వేరు, రాజకీయ ప్రపంచం వేరు, రెండింటికి తేడా తెలియని మీతో పనిచేయలేను అంటే ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశం. ఒక రకంగా ఇది ఊహించని ట్విస్ట్ అనుకోవాలో, ఊహించని షాక్ అనుకోవాలో, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము గ్రౌండ్ స్థాయిలో అంటే క్షేత్రస్థాయిలో తమకు బలం ఉంది అని నిరూపించుకుంటున్న తరుణంలో సీనియర్లు పార్టీని వీడి వెళ్ళిపోవడం, అంటే జనసేన అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఈ మధ్య నాదేండ్ల మనోహర్ గారు తప్ప రెండో వారి ఫేస్ కనిపించట్లేదు, రెండో వారి మాట వినిపించట్లేదు అంటే కారణం సీనియర్లని ఎదగనివ్వట్లేదు అనేది. ఈ ఇటువంటి అసహనం మరి ఇంకా ఎంతమందిలో ఉంది, ఒకవేళ ఎదగన జరిగితే జనసేన పార్టీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఒక వ్యక్తమవుతున్న కొంతమంది అభిప్రాయం. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.